అన్న, ఇప్పుడు బీజేపీ ఒక సంచలన తీర్పు అయితే ఒక ప్రకటన అయితే ఇచ్చింది తెలంగాణలో చూసుకుంటే, బీసీ సీఎం పైన మీ స్పందన ఏమంటారు? మరి మేము మొదటి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. కేవలం ఒకటే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీలకి నిజమైన న్యాయం చేస్తుందనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొత్తం, తెలంగాణ భారతదేశంలో మొత్తం అనుకుంటున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సందర్భంలో మేము ఒకటే, బీసీ ప్రధాని అయ్యిండు, బీసీ ముఖ్యమంత్రి తెలంగాణకు కూడా అనౌన్స్ చేయడం చాలా సంతోషమైన వార్త. ముర్మన్ గారిని కూడా ఏదో ప్రెసిడెంట్గా చేసిరో అది భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది. అది ఒక మహిళకి, ఒక గిరిజన మహిళకి ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడము, మరి ఏదైతే బీసీ ముఖ్యమంత్రిగా నిన్న అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయము చాలా మంచి నిర్ణయము, మేము స్వాగతిస్తున్నాం. మరి బీసీలు, తెలంగాణలో ఉన్న బీసీలు కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, మరి మద్దతు ఉంటుందంటారా మరి ఈ ప్రకటనకి? నేను దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి బీసీ రిజర్వేషన్ గురించి ఎంతోమంది మీటింగ్లు పెడితే నేను పోతున్నా వస్తున్నా, నాకు తెలివి వచ్చినప్పటి నుంచి. నాకంటే ముందు 56 ఏళ్ళ నుంచి బీసీల పోరాటం చేస్తున్న మా అన్నదమ్ములందరి సమక్షంలో కూడా నేను ఎన్నోసార్లు తిరిగిన, వారు ఒకటే అంటారు, మాకు బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో కావాలి. మేము ఓట్లేస్తున్నాం కానీ సీట్లు వాళ్ళవి, మేము ఓట్లేస్తున్నాం అధికారం వాళ్ళది, మా బహుజనులకు ఎందుకు రాజ్యాధికారం వస్తలేదని 100 లక్షల మీటింగ్లు మేము ఒక 30-40 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. ఇవాళ బహుజనులకు మేము ఒకటే చెప్తున్నాం, మనం ఏదైతే పోరాటం చేసినామో, పార్టీలో అతీతంగా చేసినాము ఏదైతే పోరాటమో, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ కానీ ఇప్పటివరకు డిక్లేర్ చేయలే, అది ఒక బీసీ సీఎం అని బీజేపీ డిక్లేర్ చేసింది. ఇవాళ సవాల్ విసురుతున్నా కేటీఆర్, రేవంత్ రెడ్డి, మీకు దమ్ముందా బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేయడానికే? మీకు దమ్ములు లేవు. నువ్వు ముఖ్యమంత్రి, నీ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంటు, ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చేసరికి ఆయన బీసీసీ ప్రెసిడెంటు, రేపు ముఖ్యమంత్రి. మీ మొత్తం ఓసీలే దుకాణం నడుపుతున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ ఏదైతే 85% తెలంగాణ రాష్ట్రంలో ఓట్ బ్యాంక్గా ఉందో, బహుజనులకు న్యాయం జరగాలంటే బీసీ మంత్రులతోటి కాదు, బీసీ ముఖ్యమంత్రితోటి నిజమైన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో అవుతుంది అని చెప్పి బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసాడు మా అమిత్ షా, వారికి మోడీ గారికి ధన్యవాదాలు. ఓకే, మరి ఇప్పుడు బీసీలు ఇన్ని రోజులు ఓట్ బ్యాంక్ నుంచి ఓసీలు కావచ్చు, ఇప్పుడు మీరు అన్నట్టు అందరు రేట్లు కావచ్చు, వెలమలు కావచ్చు, అందరూ అధికారాన్ని అయితే అధిష్టించారు, మరి ఇప్పుడు వాళ్ళైతే మద్దతు ఉంటుందా మరి? ఎస్, ఇప్పటిదాకనే మీడియా సమావేశంలో మా లక్ష్మణ్ గారు, ఈటల రాజేందర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంటు, బీసీ ముఖ్యమంత్రి అనే స్టేట్మెంటు, ఇది ఒక వ్యక్తి అన్న స్టేట్మెంట్ కాదు, యావత్ పార్టీలో ఉన్న మా కిషన్ రెడ్డి గారు కానీ, ఈటల రాజేందర్ గారి, మరి ఏదైతే బండి సంజయన కానీ, ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ వెలుమ రెడ్లు మా పార్టీలో ఎవరెవరు అందరితో కూర్చొని అందరం ఏకాభిప్రాయంతో బీసీ ముఖ్యమంత్రి అనే స్టేట్మెంటు ఢిల్లీలో ఓకే అయింది. అమిత్ షా గారి నోట్లకేం బయటకు వచ్చింది. కొందరు ప్రలోభాలు పెడుతుంటారు, అయ్యో ఈ వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో లొల్లి అని, అట్లాంటిది భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఒక్కసారి మోడీ గారు మాట ఇచ్చినంటే అది వెనకపోదు. బీసీ ముఖ్యమంత్రి అనే స్టేట్మెంట్ ఏదైతే నిన్న వచ్చిందో, సబ్బండ కులాల మద్దతుతో వచ్చింది, అది రెడ్లు వెలుమలు అందరి మద్దతుతో వచ్చింది, మేమందరం కలిసిమెలిసే పోతాం. ఇప్పుడు 4 రోజులు తిప్పి కొడితే కరెక్ట్, 4 రోజులు ఉన్నది ఎన్నికలు, ఇంకా మొత్తానికి సీట్లు క్యాండిడేట్లు అయితే ఇంకా డిసైడ్ కాలేదు అని చెప్పేసే విధంగా వస్తున్నాయి ఆరోపణలు అయితే వస్తున్నాయి, మరి ఎక్కడ గెలుస్తారు ఏంటి అనే, ఇంక 4 రోజులు ఏం చేస్తారు వాళ్ళు అనే విధంగా ఆరోపణలు వస్తున్నాయి, మరి ఏమంటారు? ఇవాళ ఎలక్షన్లు 4 రోజులు ఉన్న సంగతి విషయం అందరికీ తెలుసు ప్రజలకి, కానీ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే బండి సంజయ్ అన్న గల్లీ నుంచి ఢిల్లీ వరకు గల్లీ గల్లీ తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసిండు, ప్రతి బూత్లో స్థాయిలో ఉన్న బీజేపీ నాయకుడు కదిలిపోయాడు, గ్రామ గ్రామాలలో తిరిగినాం మేము అందరం, కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ అన్న కానీ, ఈటల అన్న కానీ, గ్రామ స్థాయిలో మొత్తం తిరిగినాం, మా క్యాడర్ మొత్తం గట్టిగా గరంగా ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే బీసీ ముఖ్యమంత్రి అనే స్టేట్మెంట్ వచ్చిందో, కొద్దిగా మొన్నటిదాకా జరిగిన అధ్యక్షుడు మార్పు విషయంలో కొద్దిగా డల్ అయినట్టు అన్న కార్యకర్తలు అంటారు, కానీ అలాంటిది ఇప్పుడు బీసీ సీఎం అనే స్మెల్ బయటకు వచ్చేసరికి అందరికీ ఎనర్జీ వచ్చేసింది, బూస్టింగ్ వచ్చేసింది, అందరం మళ్ళీ జెండా పట్టుకొని మళ్ళీ ఇంకా 2 అడుగులు వెనకకి వేసిన వాళ్ళు మొత్తం ఇంకా 10 అడుగులు ముందుకేసి బీసీ ముఖ్యమంత్రి మనకి ఇచ్చారు కాబట్టి ఇంకా ఎనర్జీగా పనిచేస్తున్నారు, ఏమీ నిరుసాహం ఎవరు పడతలేరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.